గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ఆల్ టైమ్ హైలో, న్యూ హైలో చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది మనం చూసాము. మార్కెట్ ఇవాళ ఇంచుమించు ఒక 1% లాభంతో, 115 పాయింట్ల లాభంతో మార్కెట్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. మార్కెట్ చివరికి ఇంతక్రితో మేజర్ హై 12,150 లెవెల్స్ పైన క్లోజ్ అయింది. టెక్నికల్గా ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కూడా వచ్చింది. ఈ మధ్యకాలం మనం చూస్తే కనుక మార్కెట్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా 12,000 స్థాయి దగ్గర బాగా కన్సాలిడేషన్ అవ్వటం మనం చూస్తున్నాము. కన్సాలిడేషన్ అనంతరము మార్కెట్ లోయర్ రేట్ నుంచి కూడా బాగా స్ట్రాంగ్గా రికవర్ అయ్యి చివరికి ఇవాళ ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది కనిపించింది మార్కెట్లో. సో మార్కెట్ ఇవాళ బ్రేక్అవుట్ తోటి మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ ఫర్దర్గా కంటిన్యూ అవుతున్నట్టుగా సంకేతాలు ఇచ్చింది. సో ఓవరాల్గా లాంగ్ పొజిషన్స్ని మెయింటైన్ చేయొచ్చు, స్టాప్ లాస్లో పెట్టి లాంగ్ పొజిషన్స్ని క్యారీ చేయొచ్చు. ఇవాళ ఒకసారి సెక్టర్ వైస్గా చూస్తే కనుక మార్కెట్ ఇవాళ నిఫ్టీ, నెక్స్ట్ ఫిఫ్టీ 0.5% వరకు పెరిగింది. అలాగే మిడ్ క్యాప్ 0.6% వరకు పెరిగింది. స్మాల్ క్యాప్ చూస్తే కనుక 1% వరకు పెరిగింది. ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇందులో చూస్తే కనుక ఇవాళ ఐటీ ఇండెక్స్ ఇంచుమించు 2% వరకు పెరిగింది, చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఈ మధ్యకాలంలో ఐటీ స్టాక్స్ అన్నీ కూడా ఒక కన్సాలిడేషన్లో ఉండడం మనం చూసాము. కన్సాలిడేషన్ అనంతరము ఇవాళ ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ తోటి తన అప్ ట్రెండ్ని కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా క్లియర్గా సంకేతాలు ఇస్తోంది ఐటీ సెగ్మెంట్. అలాగే ఇవాళ ఎన్బిఎఫ్సీస్ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఈ మధ్య లాస్ట్ వీక్ ఎన్బిఎఫ్సీస్లో పాజిటివ్ న్యూస్ రావడంతో గవర్నమెంట్ దగ్గర నుంచి ఎన్బిఎఫ్సీస్ కూడా ఫర్దర్గా అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సెక్టర్ వైస్గా చూస్తే కనుక ఐటీ స్టాక్స్, ఎన్బిఎఫ్సీస్ మార్కెట్ని అప్ ట్రెండ్ని లీడ్ చేసింది అనుకోవచ్చు. ఇక ఒకసారి మనం యాజ్ యూజువల్గా టాప్ 5 నిఫ్టీ స్టాక్స్ చూద్దాము. వాటిలో ఏమైనా లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉందేమో అని ఒక టెక్నికల్ వ్యూ ఒకసారి చూద్దాము. ఆ తర్వాత యాజ్ యూజువల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కూడా విశ్లేషణ చేద్దాం. ఫస్ట్ ఒకసారి మార్కెట్లో చూస్తే కనుక ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ టాటా స్టీల్. ఇవాళ ఇంచుమించు 5% పెరిగింది టాటా స్టీల్. టాటా స్టీల్ మనకి తెలిసిందే, లాస్ట్ ర్యాలీలో స్టీల్ కౌంటర్స్ టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ రెండు కూడా స్ట్రాంగ్గా పెరగడంతో ఈ సెగ్మెంట్లో ఉన్న ఒక వీక్నెస్ నుంచి బయటపడినట్టుగా మనకి కనిపించింది. ఇవాళ టాటా స్టీల్ చూస్తే కనుక 439 రూపాయల దగ్గర ఇంచుమించు 5% ప్రీవియస్ హై 430 లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసి ఫర్దర్గా షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. కొంచెం కాకపోతే హైలో ఉంది కాబట్టి ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ కన్నా ఉన్నవి పొజిషన్ హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ ఈ లెవెల్లో తీసుకుంటే మటుకు ఈ స్టీల్ కౌంటర్లో కొంచెం స్టాప్ లాస్ పెట్టి అలర్ట్గా ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ భారతీ ఎయిర్టెల్. ఇవాళ 4.5% పెరిగింది భారతీ ఎయిర్టెల్. భారతీ ఎయిర్టెల్ ఈ మధ్యకాలంలో టెలికామ్లో న్యూస్లో రావడము, అలాగే భారతీ ఎయిర్టెల్లో కూడా న్యూస్ పాజిటివ్గా రావడంతో ఈ స్టాక్లో మంచి మూమెంట్ రావడం మనం చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో భారతీ ఎయిర్టెల్ చూస్తే కనుక 490 రూపాయల నుంచి 420 రూపాయల సపోర్ట్ లెవెల్స్ వరకు పడి 420-430 లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. సో భారతీ ఎయిర్టెల్ కూడా చూస్తుంటే కనుక షార్ట్ టర్మ్ పాజిటివ్గా కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా తీసుకుంటే కనుక 430 కింద ఈ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక వేదాంత 3.5% వరకు పెరిగింది. ఇవాళ 152 రూపాయలకు క్రూసింది. వేదాంతను కూడా మనం లాస్ట్ 1 వీక్గా మనం ఫాలోఅప్ చేస్తున్నాము. 130-135 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్న విషయం కూడా మనం చెప్పుకున్నాము. సో బాగా కన్సాలిడేషన్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా బాగా సపోర్ట్ తీసుకొని 130 రూపాయల నుంచి పెరుగుతూ వెళ్ళటం మనం చూస్తున్నాము వేదాంత. బట్ కానీ లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక వేదాంత డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. డౌన్ ట్రెండ్ తర్వాత ఒక రిలీఫ్ ర్యాలీలోకి ప్రస్తుతం వేదాంత వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ పాజిటివ్గా ఉన్నప్పటికీను ఈ స్టాక్లో 165 ఆ లెవెల్స్లో రెసిస్టెన్స్ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ 160-165 లెవెల్స్ అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక హిండాల్కో. హిండాల్కో కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్ లాస్ట్ 1 ఇయర్గా. పైగా షార్ట్ టర్మ్లో చూస్తే కనుక లాస్ట్ 3 మంత్స్గా 225-190 లెవెల్స్ మధ్యన కన్సాలిడేషన్ అవుతూ వస్తున్న స్టాక్. మార్కెట్ సపోర్ట్ తోటి పైగా మనకి మెటల్ కౌంటర్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా రీబౌండ్ అవడంతో హిండాల్కో కూడా 190 ఆ మేజర్ బాటమ్ నుంచి రీబౌండ్ అయ్యి ప్రస్తుతానికి కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇవాళ 3.5% వరకు పెరిగింది హిండాల్కో, 213 రూపాయల క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్ చూస్తుంటే కనుక హిండాల్కోకి 220-225 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక 220-225 దగ్గర మల్టిపుల్ టాప్స్ ఏర్పడింది. ఆ టాప్స్ని నిలదొక్కోలేకపోతుంది. ఆ 225 వచ్చినప్పుడల్లా కరెక్షన్ వస్తుంది. సో కాబట్టి ఈసారి ఖచ్చితంగా హిండాల్కో 220-225 బ్రేక్అవుట్ అవుతాయి,
ఫర్దర్ అప్ ట్రెండ్ ఉందనుకోవచ్చు, లేదంటే 220-225 నుంచి కొంచెం మళ్ళీ రియాక్షన్ వచ్చి కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది. సో 225 అనేది కీలకమైన షార్ట్ టర్మ్ లెవెల్ హిండాల్కోకి. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ టాప్ గెయినర్ ఇవాళ 3% పెరిగింది టాటా మోటార్స్. టాటా మోటార్స్ కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్, కాకపోతే ఈ మధ్యకాలంలో పెరిగిన స్టాక్. ఈ 2 వారాలుగా చూస్తే కనుక 160 రూపాయల నుంచి 180 రూపాయల వరకు పెరిగింది. సో ఈ లాస్ట్ ఒక 2 నెలలుగా కన్సాలిడేషన్లో ఉన్న టాటా మోటార్స్ 180 రూపీస్లో ఇవాళ క్లోజ్ అయింది, కాబట్టి ప్రీవియస్ హై లెవెల్స్ పైన కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. టాటా మోటార్స్ షార్ట్ టర్మ్ కూడా పాజిటివ్గానే ఉంది, కాకపోతే స్ట్రాంగ్ రన్అప్ వచ్చింది కాబట్టి ఫ్రెష్ బషన్స్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే నియర్ టర్మ్ రెసిస్టెన్స్ లెవెల్ 190-195 దగ్గర ఉంది, కాబట్టి ఇంకొక 15 రూపీస్ షార్ట్ టర్మ్ టార్గెట్ వేసుకున్న ఆ రెసిస్టెన్స్ చేరులో ఉంది, కాబట్టి ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. 195 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది టాటా మోటార్స్. ఒకసారి మనం నెక్స్ట్ ఈ టాప్ 5 గెయినర్స్ తర్వాత ఒకసారి టాప్ 5 లూజర్స్ చూస్తే సన్ ఫార్మా ఇవాళ 1.25% పడింది, 430 రూపాయల్లో క్లోజ్ అయింది సన్ ఫార్మా. సన్ ఫార్మా ఫార్మా స్టాక్స్లో కొంచెం ఈ మధ్యకాలంలో యాక్టివిటీ ఉండడం మనం చూస్తున్నాము సన్ ఫార్మా లాంటి స్టాక్స్లో. కానీ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక ఈ స్టాక్ 370 రూపాయల నుంచి 470 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం కొంచెం సైడ్వేస్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది, మేజర్ ట్రిగర్స్ కనిపించట్లేదు. టెక్నికల్గా ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. గెయిల్ ఈ స్టాక్లో కూడా పెద్ద మేజర్ మూమెంట్ కనిపించట్లేదు, ఈ స్టాక్ చూస్తే ఒక 1% వరకు పడింది. బజాజ్ ఆటో 200 రూపాయల్లో క్లోజ్ అయింది బజాజ్ ఆటో. బజాజ్ ఆటో చూస్తే ఆటోమొబైల్ సెగ్మెంట్ కొంచెం పాజిటివ్గా రికవర్ అయింది, బట్ బజాజ్ ఆటో కూడా బాగా పెరిగిన తర్వాత 3300 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. డబుల్ టాప్ ప్యాటర్న్ ఏర్పడుతున్నట్టు కనిపిస్తుంది వీక్లీ చార్ట్లో, కొంచెం హై లెవెల్ నుంచి రియాక్షన్ వస్తుంది, కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం ఈ ఓవర్ బాట్ పొజిషన్ నుంచి బజాజ్ ఆటోకి ఒక చిన్న కరెక్షన్ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది, కాబట్టి ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు, ముఖ్యంగా షార్ట్ టర్మ్లో ఫ్యూచర్స్ ట్రేడర్స్. అలాగే M&M 505 రూపాయల క్లోజ్ అయింది, ఇవాళ ఒక 1% వరకు పడింది, 0.6% వరకు పడింది. ఈ స్టాక్లో కూడా ఈ మధ్యకాలంలో ఒక స్వల్ప అప్ ట్రెండ్ మనం చూసాము, అప్ ట్రెండ్ తర్వాత మహీంద్రా కూడా ఒక చిన్న కరెక్షన్ మోడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది, కానీ కింద లోయర్ లెవెల్లో చూస్తే M&M 500 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఆల్మోస్ట్ ఆ లెవెల్లో ఉంది. ఎందుకంటే మన ఆగస్టులోను సెప్టెంబర్లో చూస్తే కనుక 500 రూపాయల దగ్గర ఒక బాటం ఏర్పడింది, ఆ లెవెల్ని తిరిగి రీటెస్ట్ చేస్తుంది. సో ఈ రానున్న రోజుల్లో M&M ఈ 500 రూపీస్ పైన నిలదొక్కోవాలి. నిలదొక్కుంటే షార్ట్ టర్మ్ బై పొజిషన్ తీసుకోవచ్చు, అప్పుడు 500 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ 500 రూపీస్ కింద కనుక క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ మరింత వీక్గా ఉండే అవకాశాలు ఉంది, కాబట్టి M&M కరెక్ట్గా సపోర్ట్ దగ్గర ఉంది, కాబట్టి 500 రూపాయలు ఒక కీలకమైన సపోర్ట్ లెవెల్గా భావించాలి M&Mకి. టైటాన్ నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 0.5% వరకు పడింది, 1160 రూపాయల్లో క్లోజ్ అయింది టైటాన్. టైటాన్ కూడా ఓవరాల్గా చూస్తే కనుక ఆ మధ్యకాలంలో కొంచెం బాగా విపరీతంగా పెరిగిన స్టాక్, స్ట్రాంగ్గా అప్ ట్రెండ్ తర్వాత కొంచెం కరెక్షన్ మోడ్లో ఉన్న స్టాక్ టైటాన్. ఈ స్టాక్ కూడా ప్రస్తుతానికి సైడ్వేస్ ట్రెండ్లో ఉంది అనుకోవచ్చు. సో ఇవి ఇప్పటివరకు మనం చూసింది టాప్ 5 గెయినర్స్, టాప్ 5 లూజర్స్, ఏ గ్రూప్లో వాళ్ళ టెక్నికల్ లెవెల్స్. ఇప్పుడు ఒకసారి మనం మామూలు జనరల్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం, వాటి పొజిషన్స్ ఎలా ఉన్నాయని చూస్తే కనుక ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే టైమ్ టెక్నోప్లాస్ట్ ఇవాళ 52.60 రూపాయల క్లోజ్ అయింది. ఇవాళ టైమ్ టెక్నోప్లాస్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే విత్ ఇంచుమించు ఒక 10% వరకు పెరిగింది టైమ్ టెక్నోప్లాస్ట్. ప్రస్తుతానికి టైమ్ టెక్నోప్లాస్ట్ చూస్తే కనుక పాజిటివ్గా ఉన్నప్పటికీ కొంచెం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది, కాబట్టి హై లెవెల్లో చూస్తే కనుక టైమ్ టెక్నోప్లాస్ట్కి ఒక స్వల్ప రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. మనం ఫండమెంటల్గా ఒకసారి కూడా చూద్దాం ఒకసారి టైమ్ టెక్నోప్లాస్ట్. ఈ స్టాక్ చూస్తే కనుక బేసికల్గా వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక అట్రాక్టివ్గానే ఉంది, కాకపోతే స్టాక్ హై నుంచి బాగా పడి 110 రూపాయల నుంచి 50 రూపాయలు బిలోకి రావడం మనం ఈ మధ్యకాలంలో చూసాము టైమ్ టెక్నోప్లాస్ట్. ఓవరాల్గా చూస్తే కనుక గ్రోత్ అంత స్ట్రాంగ్గా లేకపోవడంతో ఈ స్టాక్లో కొంచెం కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. రిజల్ట్స్ చూస్తే కనుక రీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తోంది, బట్ కానీ ఫ్లాట్ రిజల్ట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కనిపిస్తుంది టైమ్ టెక్నోప్లాస్ట్.
ఈక్విటీ కూడా బాగా తక్కువగానే ఉంది. కాకపోతే కొంచెం డెట్ ఉండడంతో ఈ స్టాక్లో బాగా కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం సపోర్ట్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నట్టు కనిపిస్తుంది టైమ్ టెక్నోప్లస్. ఎన్ఐటీ టెక్నాలజీస్ నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే, ఇవాళ 1605 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇంచుమించు 9% పెరిగింది ఎన్ఐటీ టెక్నాలజీస్. ఇవాళ ఐటీ స్టాక్స్లో బాగా ర్యాలీ రావడం మనం చూసాము. అందులో మనకి ఎన్ఐటీ టెక్నాలజీస్ కూడా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. ఎన్ఐటీ టెక్నాలజీస్ బుల్లిష్గా ఉంది, ఫండమెంటల్గాను స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ అనే సంగతి మనకి తెలిసిందే. కాబట్టి హోల్డ్ చేయొచ్చు షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ లిండే ఇండియా 670 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇంచుమించు 7% వరకు పెరిగింది లిండే ఇండియా. సో లిండే ఇండియాని కూడా ఒకసారి మనం ఫండమెంటల్గా టెక్నికల్గా చూస్తే కనుక, ఇంతక్రితం బీఓసీ ఇండియా అనే ఈ కంపెనీ, గ్యాస్ తయారు చేసే ఈ కంపెనీ కొంచెం వాల్యుయేషన్స్ కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 450 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 650 రూపాయల వరకు పెరిగింది లిండే ఇండియా. డివిడెంట్ కూడా రీజనబుల్గా స్ట్రాంగ్ మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ లిండే ఇండియా. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ సెగ్మెంట్లో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది లిండే ఇండియా స్టాక్. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్సే ఈ మధ్యకాలంలో పోస్ట్ చేసింది లిండే ఇండియా. ఈక్విటీ కూడా బాగా తక్కువగానే పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది. కాకపోతే కొంచెం డెట్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్గా పాజిటివ్ ఉంది, బట్ కాకపోతే హైయర్ లెవెల్లో 660-670 లెవెల్స్లో 670-680 లెవెల్స్లో రెసిస్టెన్స్ కనిపిస్తుంది లిండే ఇండియా. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ 7% పెరిగింది ఇవాళ జైకార్ప్. జైకార్ప్ కూడా మనం చూస్తే చాలా రోజుల తర్వాత ఈ కంపెనీలో యాక్టివిటీ అనేది రావడం మనం చూస్తున్నాం. బట్ ఓవరాల్గా చూస్తే కనుక జైకార్ప్ సైడ్వేస్లో ఉంది. లాస్ట్ 1 ఇయర్గా పెద్ద మేజర్ ట్రిగర్స్ ఏమీ కనిపించట్లేదు జైకార్ప్లో. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే అవన్యూ సూపర్ మార్ట్స్ 6.5% పైగా పెరిగింది. ఇవాళ 1890 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న, కొంచెం వాల్యుయేషన్స్ హయ్యర్ సైడ్లో ఉన్న కంపెనీ, టెక్నికల్గా బుల్లిష్గా ఉన్నప్పటికీ మేజర్ రెసిస్టెన్స్ 2000 స్థాయి, మానసిక నిరోధక స్థాయి దగ్గరికి వస్తుంది అవన్యూ సూపర్ మార్ట్స్. కాబట్టి హై లెవెల్లో నా ఉద్దేశం ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. జిండాల్ స్టీల్ అండ్ పవర్, ఇది ఒక వీక్ స్టాక్, కానీ ఈ మధ్య చూస్తే కనుక స్టీల్ స్టాక్స్ అన్నీ కూడా పెరగటం మనం చూస్తున్నాము. దానికి తగ్గట్టుగానే జిండాల్ స్టీల్ అండ్ పవర్ కూడా 145 రూపాయల దగ్గర 6.5% పెరిగింది జిండాల్ స్టీల్ అండ్ పవర్. సిసిఎల్ ప్రోడక్ట్స్ నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే 199 రూపాయల్లో క్లోజ్ అయింది. 6.4% పెరిగింది. ఫండమెంటల్గా సిసిఎల్ ప్రోడక్ట్స్ స్ట్రాంగ్ కంపెనీ అన్న విషయం మనకు తెలిసిందే. టెక్నికల్గా కూడా చూస్తే కనుక పాజిటివ్గానే ఉన్న స్టాక్ సిసిఎల్ ప్రోడక్ట్స్. ఎంఎంటీసీ 19.50 రూపాయల క్లోజ్ అయింది. ఇంచుమించు 6% వరకు పెరిగింది ఎంఎంటీసీ. ఒకసారి ఎంఎంటీసీ చూస్తే కనుక జనరల్గా మనకి మినరల్స్లో ఉన్న ఈ స్టాక్, ఫెర్టిలైజర్స్ అగ్రోకెమికల్స్ తయారు చేసే ఈ కంపెనీ, వాల్యుయేషన్స్ చూస్తే కనుక కొంచెం హై సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది ఫండమెంటల్గా. టెక్నికల్గా కూడా చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న కంపెనీ, కానీ రీజనబుల్ స్ట్రాంగ్ రిజల్ట్సే పోస్ట్ చేస్తున్న కంపెనీ ఎంఎంటీసీ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా. అలాగే ఎంఎంటీసీ కూడా చూస్తే కనుక యాజ్ యూజువల్ కొంచెం ఈక్విటీ కూడా కొంచెం ఎక్కువ ఉంది, డెట్ కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి ఎంఎంటీసీని ప్రైస్ తక్కువగా ఉన్నప్పటికీ, ఇవాళ ఈ మధ్యకాలంలో బౌన్స్ బ్యాక్ అయినప్పటికీ ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం అవాయిడ్ చేయడం మంచిది. కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఇవాళ 5% పెరిగింది, 45.35 రూపాయల క్లోజ్ అయింది. వీక్గా ఉన్న స్టాక్, ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ చూస్తున్నాము కాఫీ డే ఎంటర్ప్రైజెస్లో. రిలయన్స్ ఇన్ఫ్రా వీక్ స్టాక్, టెక్నికల్ బౌన్స్ బ్యాక్, మార్కెట్ న్యూ హై న్యూ పీక్స్ని టెస్ట్ చేసింది. కాబట్టి కొన్నిసార్లు కొంచెం తక్కువ బీట్ అండ్ డౌన్ స్టాక్స్లో ఒక ర్యాలీ మొమెంటం అనేది రావటం అనేది సహజం. సో ఇన్ఫ్రా, రిలయన్స్ ఇన్ఫ్రా కూడా 5% వరకు పెరిగింది. జైన్ ఇరిగేషన్ అనదర్ వీక్ స్టాక్, ఇవాళ 5% పెరిగింది. ఇంచుమించు 8 రూపాయల్లో క్లోజ్ అయింది. దివాన్ హౌసింగ్ అనదర్ వీక్ స్టాక్. రిలయన్స్ పవర్, రిలయన్స్ క్యాపిటల్, జిండాల్ స్టెయిన్లెస్, వోడాఫోన్ ఐడియా, ఈ 5 స్టాక్స్ కూడా 4.5% పెరిగింది. బట్ ఈ 5 స్టాక్స్ కూడా ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్స్, వీక్ సెంటిమెంట్లో ఉన్న స్టాక్స్ కొంచెం ఒక రిలీఫ్ ర్యాలీల్లో ఉండడం మనం చూస్తున్నాము. అలాగే రెడింగ్టన్ ఇండియా 116 రూపాయల్లో క్లోజ్ అయింది. 4% పైగా పెరిగింది. ఫండమెంటల్గా చూస్తే స్ట్రాంగ్ కంపెనీ. త్రివేణి టర్బైన్, ఇది కూడా డీసెంట్ కంపెనీ, 4% పైగా పెరిగింది. డీసీఎం శ్రీరామ్, 4% పైగా పెరిగింది. ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఇది కూడా 4%
టిమ్కెన్ ఇండియా, మహీంద్రా లైఫ్ స్పైన్స్ స్పేస్, జస్ట్ డైల్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్, ఈ ఐదు కూడా స్ట్రాంగ్ కంపెనీస్, ఇవి కూడా ఒక 4% వరకు పెరిగింది. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్ స్థిరంగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, న్యూ హైని టెస్ట్ చేసింది. మనం లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గానే మార్కెట్ మీద పాజిటివ్గానే ఉన్నాము. సో మార్కెట్ న్యూ హైలో ఉంది కాబట్టి ఏమైనా కొంచెం హై లెవెల్లో టెక్నికల్ పుల్ బ్యాక్ ఏమైనా రావచ్చేమో. బట్ కానీ ఇక మీద హై లెవెల్లో ఏమవుతుందంటే ప్రైస్ డేటా లేదు కాబట్టి సైకలాజికల్ రెసిస్టెన్స్ లెవెల్సే రెసిస్టెన్స్గా భావించవచ్చు. సో లాంగ్ పొజిషన్స్ని మెయింటైన్ చేయొచ్చు. రేపు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక 12,200 దగ్గర రెసిస్టెన్స్, 12,100 దగ్గర సపోర్ట్. 12,100 కింద దిగి దాని కింద ట్రేడ్ అవుతానే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కాషియస్ ఉండాలి. దాని కింద స్టాప్ లాస్ పెట్టి లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేయొచ్చు, షార్ట్ పొజిషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.